డైరెక్టర్గా ఆర్యా టూ చేయడం జరిగింది, దెన్ అగైన్ పుష్ప చేయడం జరిగింది. ఏమైనా చేంజెస్ ఉన్నాయా ఆర్యా టూకి పుష్పకి? డీటెయిలింగ్ అదే ఉన్నది, అంటే ద కైండ్ ఆఫ్ ఆయన ఎలా అయితే పనిచేస్తారో ఆ పనిచేసే పద్ధతి ఒకటే ఉంది. ఇప్పుడు ఇంకా మోర్ మాసీ మాస్ దాంట్లోకి వచ్చారండి బాగా, కమర్షియల్ యూనో కంప్లీట్గా, అంటే ప్లేయింగ్ టు గ్యాలరీస్ ఐ బిలీవ్ నో, డైరెక్ట్గా గ్యాలరీ ప్లే చేస్తున్నారు. సో అందుకే మీకు ట్రైలర్ చూసినా కానీ మీ కమర్షియల్ ఎలిమెంట్స్ ఫుల్గా ఉన్నాయి, అంటే ఇంతకుముందు లేవని కాదు, రా ఎలిమెంట్స్ కానీ రస్టిక్గా, మన రూట్స్ మన అంటే మన కథలు ఎక్కడో నేటివ్ కథలు, ఓ పల్లెటూరులో నుంచి వచ్చిన కథ, రంగస్థలం తీసుకున్నా కానీ ఇక్కడ పీరియడ్ ప్లస్ పల్లెటూరు, పుష్ప ఇంటీరియర్ అంటే మన 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 సాయిల్ సంబంధించిన కథలు, నేటివ్ కథలు వస్తున్నాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నేను అది డిఫరెన్స్ ప్రాబ్లమ్ ఆయన టీచింగ్ ఫీల్డ్ నుంచి రావడం జరిగింది. ఒక డెఫినెట్గా వాళ్ళు చాలా క్లాస్గా అండ్ కంపోజ్డ్గా ఉంటారు ఇన్ దిస్, లైక్ ఇది కంప్లీట్ యాక్షన్ ఓరియంటెడ్ కదా. మీకు ఆయన స్మాల్ స్క్రీన్ ప్లే చూసినా కూడా నీట్గా ఉంటుందండి, ఓ లెక్కల్ మాస్టర్ స్క్రీన్ ప్లే ఇలానే ఉంటుంది, అంత డీటెయిలింగ్ కానీ అది కానీ, అంటే ప్రతి షార్ట్ టు షార్ట్ వెళ్తుంటారు ఆయన వెళ్ళేటప్పుడు, ప్లస్ ద అమౌంట్ ఆఫ్ డీటెయిల్స్ చాలా ఎక్కువ చేస్తారు, అంటే ఇట్స్ నైస్, ఒక యాక్టర్కి చాలా హ్యాపీ అది అలా చేస్తూ ఉంటాయి. రైట్, సో ప్రొఫెషనల్ జర్నీ ఇది అండ్ ప్రొఫెషనల్ క్యాలిక్యులేషన్స్ అండ్ దాని గురించి మనం మాట్లాడు, పర్సనల్ జర్నీ ఎలా ఉంటుంది సుకుమార్ గారు అవుట్ సైడ్ ఎలా ఉండడం జరుగుతుంది? చాలా సరదాగా ఉంటారండి ఆయన, ఓకే, అసలు చాలా షాక్ అవుతారు సుకుమార్ గారిని చూస్తే, ద కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ ఈ మేక్ అండ్ బయట ఆయన చూస్తే చాలా సరదాగా ఉంటారు, చాలా జోవియల్గా సరదాగా నవ్వుతా ఉంటారు అండ్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, చాలా కంఫర్ట్ ఇస్తారు యాక్టర్స్కి, నువ్వు చేస్తే ఎలా చేస్తావు లేకపోతే మనం చేసింది నచ్చినా కూడా తీసుకుంటారు, నచ్చకపోతే ఆయన చేయించుకుంటారు, సో ఇంకేం ఏముందని ప్రాబ్లం. నేను సుకుమార్ గారిని అడిగినట్టే నేను డెఫినెట్గా అల్లు అర్జున్ గారి గురించి కూడా అడగచ్చు, ఎందుకంటే అసలు ఆర్యా టూలో మీ ఇద్దరి కాంబినేషన్ అంటే నాకు హీరోయిన్కి హీరోకి మధ్య కెమిస్ట్రీ కంటే మీకు ఆయన మధ్యలో కెమిస్ట్రీనే ఎక్కువ, రొమాన్స్ అంటారు కదా అలా ఉంటుంది అందులో. ఆర్యా టూ వాజ్ లైక్ మెమరీ టు మీ అండి, అది ఎప్పుడు మెమరబుల్, నేను ఇప్పటికీ మర్చిపోలేను దట్ టాటూ ఇలా మీరు చెప్తున్నప్పుడు. ప్రాబబ్లీ నేను చేసిన మంచి రోల్స్ లేదు ఒకటి, అంటే ఫస్ట్ టైం అప్పుడే ఎంటర్టైన్మెంట్ అంటే నెగిటివ్ రోల్స్ చేస్తున్నాను, సడన్గా కామిక్ టచ్ ఒక మూర్ఖత్వంతో నిండిన అమాయకుడు, అవి జనరల్గా దొరకవు, రియాలిటీ మీకు అలాంటి క్యారెక్టర్స్ ఎక్కడ దొరుకుతాయి చెప్పండి, అంటే దాని ముందు విక్రమార్కుడు చూస్తేనేమో అట్లా చంపేసి అలా ఉన్నది, సడన్గా తీసుకొచ్చి ఇందులో పెడితే మామూలుగా ఎంజాయ్ చేయలేదు ఆ క్యారెక్టర్ అయితే నాకు, ఇప్పటికి కూడా నేను చేసిన మంచి క్యారెక్టర్స్లో అదొకటి.